అందరికీ నమస్కారం నేను శిరీష శ్రీవెన్నల హోంవర్క్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను యాక్చువల్గా నేను సండే హాలిడే కదా అందుకని అందరూ రిలాక్స్ అయ్యి ఉంటారు మళ్ళీ మండే వీడియో కోసం అందరూ ఈ టైంకి వస్తుందని చెప్పని ఏదో కొంతమంది మన వీడియోస్ నచ్చిన వాళ్ళైతే చూస్తారు కదా అని అనుకుంటూ ఈరోజు అన్ని విషయాలు మీతో మాట్లాడుకుందాం అని అనిపించింది నాకు అంటే కొంచెం మండే అనేసరికి యాక్చువల్గా డల్గా ఉంటుందని చెప్పి లాస్ట్ మండే చెప్పాను మీకు కానీ కాదు అలా మనం ఉండకూడదు మనకు మనం యాక్టివ్గా ఉండాలి అని చెప్పని ఎ ఎలా ఉన్నా సరే పరిస్థితులు అంటే మనకు అంటే ఒక్కొక్కసారి ఛాలెంజింగ్ అనిపిస్తుంది ఏది పని చేయకపోయినా ఎలా ఎవరికి ఇంట్లో ఏది బాగోకపోయినా కూడా మనమే ఎక్కువ వర్రీ అవుతూ ఉంటాము అంటే ఏంటో మరి బై నేచరే అంతేమో మనం కొంచెం సెన్సిటివ్గా ఉండడం వల్ల అన్ని పద్ధతిగా ఉండాలనుకుంటూ ఉంటాం లేకపోతే ఏదైనా ఒకటి వర్కింగ్ వర్క్ చేయకపోయినా ఇంట్లో ఏదైనా వస్తువు లేకపోతే ఏదైనా ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా బాగోకపోయినా మనకి బాగోకపోయినా అయితే మనం తప్పదు చేసుకోవాలి నేను కానీ ఇంట్లో ఎవరికైనా ఏదైనా కొంచెం అడిక్ట్ అయినా మనం ఎక్కువ టెన్షన్ పడి కొంచెం హెల్త్ గురించి అయితే కొంచెం భయపడుతూ ఉంటాము సో అలాగే జనరల్గా ఏంటంటే సండే సాటర్డే అనేసరికి నాకు రెండు మూడు రోజులు కొంచెం బాడీ పెయిన్స్ అవి ఏదో డల్గా ఉండి మళ్ళీ ఇప్పుడే కొంచెం ఉత్సాహంగా అయ్యాను నిన్న హాస్టల్కి వెళ్ళి మా స్టేకర్ని తీసుకొద్దాం సండే సండే వాడికి ఆఫ్టర్నూన్ నుంచి సెలవిస్తారు కదా అని చెప్పని మా అమ్మగారు కూడా ఏంటంటే కొంచెం యాత్రలు చేసి వచ్చారు అంటే అటు పక్కకి కర్ణాటక సైడ్ అంతా శృంగేరి కానీ మురుడేశ్వర టెంపుల్ కానీ అలా కొన్ని టెంపుల్స్ అనేవి తిరిగి వచ్చి యాత్రలు చేసి వచ్చారు సో వెళ్ళొచ్చాక అమ్మని కూడా చూద్దాము స్ట్రీకర్ కానీ కూడా తీసుకొద్దామని చెప్పని నిన్న అటు బయలుదేరి వెళ్ళాం అంటే సాటర్డే అటు బయలుదేరి వెళ్ళి సండే స్టేకర్ని తీసుకుని వచ్చామన్నమాట సో అమ్మ మాకోసం ఏం తెచ్చారు అమ్మ యాత్ర విశేషాలన్నీ చెప్తూ ఉంటే అసలు ఎప్పుడు యాత్రలు వెళ్ళినాం అమ్మగారు దక్షిణ భారతదేశ యాత్ర కానీ కాశీకి వెళ్ళి కొన్ని ఇరవై రోజులు అలా ఉండేవారు అలా చాలా ట్రిప్స్ తిరిగినప్పుడల్లా అక్కడ అన్నీ చెప్తూ ఉంటే మెస్మరైజ్ అయ్యి మేము వింటూ ఉండేవాళ్ళము వింటూ ఉంటాము అంటే అక్కడ కొండలు పర్వతాలు జలపాతాల గురించి అక్కడ క్లైమేట్ గురించి అమ్మవారి గురించి అలా బాగా చెప్తారు మాకు అంటే చూడాలి అన్న ఆసక్తిగా అనిపిస్తుంది అమ్మగారు చెప్తూ ఉంటే మాకు అబ్బా మేము ఎప్పుడు చూస్తామమ్మా అవన్నీ నేను నాకు చూడండి గంగోత్రి యమునోత్రి ఇవన్నీ చాలా తిరిగారు మా అమ్మగారు సో అవన్నీ ఏంటంటే మాకు కూడా చూడాలి చూడాలి అని ఆత్రంగా అనిపిస్తుంది అందులో మా అమ్మగారు ఎక్కడికైనా వెళ్ళినప్పుడల్లా అంటూ ఉంటాను అంటే అక్కడ ఏమైనా కొత్త వస్తువులు కానీ ఏదైనా ఉంటే తెచ్చిపెట్టమ్మా అని చెప్పి మామూలుగా మేము అడుగుతూ ఉంటాం కానీ ఈసారి మాత్రం ఏం తేవద్దమ్మా ఎందుకంటే ఇంటి నిండా సామాన్లు ఎక్కువైపోతున్నాయి కానీ జాగ్రత్తగా నువ్వు అన్నీ రా అని చెప్పని అన్నాం కదా వెళ్ళొచ్చి అమ్మని ఒకసారి చూసొద్దాం యాత్రలకు వెళ్ళొచ్చారు కదా అని చెప్పని నేను అటు వెళ్ళి మొన్న వెళ్ళి అమ్మ ఇంటికి వెళ్ళి వచ్చాము అమ్మ ఏం తెచ్చారు అనేది వీడియోలోకి వెళ్ళి చూడడానికి ముందు అలాగే స్టీకర్ కూడా స్టీకర్ని కాసేపు వాడి కాలేజీకి వెళ్ళి వాడికి కొన్ని సబ్మిట్ చేసి వాడి పనులన్నీ చూసుకుని నిన్న మొన్న అంతా అలా బిజీగా సరిపోయింది ఏదో పని చేయట్లేదు ఏదో బాగాలేదు అని అన్నాను కదా అవన్నీ వెళ్ళి వీడియోలోకి వెళ్ళి తెలుసుకునే ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాను క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి మిస్ కాకుండా చూడగలుగుతారు డిస్క్రిప్షన్లో కూడా చాలా వీడియోస్ లింక్స్ ఉంటాయి చూడండి వల్లే ఉంటే ఒకసారి చెక్ చేయండి ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ అయినా తప్పకుండా చేయొచ్చు ఒకవేళ మన వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఇది సాటర్డే మేము బయలుదేరుతున్నాము ఈవినింగ్ అమ్మ ఇంటికి వెళ్ళడానికి అని చెప్పని నేను యాక్చువల్గా డ్రైవింగ్ చేద్దామని అది పెట్టుకుని అన్నీ రెడీ చేసుకున్నాను కొంచెం బయటికి వెళ్ళిన తర్వాత నేను డ్రైవ్ చేద్దామని రెడీ అవుతున్నాను కానీ ప్రగతి నగర్లో మాత్రం ట్రాఫిక్కి నాకు చెయ్యాలన్న ఉత్సాహం ఇంట్రెస్టు అన్నీ పోయి ఎందుకు నేర్చుకున్నానా అనిపిస్తుంది నాకైతేను అంత విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది ప్రగతి నగర్ రోడ్లో అయితే చాలా నేరోగా ఉంటాయి చాలా కష్టం అనిపిస్తుంది మధ్య మధ్యలో ఒక ఆంధ్రవేలోనే మాకి మా వరకు ఇచ్చేస్తూ ఉంటాను నేను చేయలేనని భయపడి లేకపోతే భయపడాను కానీ చేయాలి చేయాలని చాలాసేపు ఒక టూ త్రీ కిలోమీటర్స్ కొంచెం 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 వెళ్తూనే ఉంటాను కానీ ఆ ట్రాఫిక్ చూసి ఒక్కొక్కసారి అబ్బాయి ఎందుకు వచ్చినా హ్యాపీగా పక్క సీట్లోకి వచ్చినా ఎంజాయ్ చేయక కార్ కార్ నేర్చుకోవాలి ఇవన్నీ అనిపిస్తుంది కానీ ఇంకా నేర్చుకున్నాం కదా తప్పదే ఛాలెంజింగ్గా ఉండాలి మనం అసలే తగ్గకూడదు కదా ఎక్కడ తగ్గేదేలే అన్న క్యారెక్టర్లు మనం వాళ్ళందుకుని ఏం చేయాలి తప్పదని సో సండే నేను ఏంటంటే అమ్మ వాళ్ళు అక్క వాళ్ళందరం కలిసి బు గారి బుట్ట భోజనం తిందామని అనిపించింది చాలా రూడైంది ఎప్పుడో మీకు షేర్ చేశాను నాకు తెలిసి లాస్ట్ ఇయర్ ఎప్పుడూ మళ్ళీ మేము అటుపక్కకి వెళ్ళిందే లేదో అంటే అటుపక్క హోటల్స్కి వెళ్ళి తినది అది ఏం లేదు సో నేను తెచ్చిన వెంటనే ఏంటో అందరం ఆకలి మీద అవరెవరు అంటూ అన్నట్టుగాను ఏదో కొత్తగా బయటకు తినాలి అని ఉత్సాహంగాను అసలు ఈ బుట్ట భోజనంలో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో అనిపించింది మాకు కూరలు పప్పు పులుసులు సాంబార్లు అన్నీ ఇంక రకరకాలు ఉన్నాయి నేనైతే అందరినీ చక్కగా ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చేసామనిపించింది అక్కడ అంతా అమ్మ వాళ్ళు అక్క వాళ్ళు అన్నీ తిరిగి అమ్మ ఇవ్వాల్సిన ఇచ్చి తెచ్చుకొని వచ్చేసాము ఎంత హ్యాపీ తీరా చూస్తే ఇంటికి వచ్చేసరికి అంటే ఆల్రెడీ ఫిఫ్టీన్ డేస్ పైన అయిపోయింది వాషింగ్ మిషన్ పాడై ఎప్పుడెప్పుడు బాగోతుందా ఎప్పుడెప్పుడు అని చెప్పాను కదా ఇంట్లో ఏది ఒక్కటి పని చేయకపోయినా మన వల్ల కానే కాదు మిక్సీ లేకపోయినా నడవదు వాషింగ్ మిషన్ లేకపోయినా నడవదు అసలు ఏదైనా పని చేయకపోతే ఇంకా మనకి మామూలుగా మైండ్ అంతా అప్సెట్ అయిపోతుంది ఇంక అసలు నాకైతేను అందులోనూ వాషింగ్ మిషన్ లేదు అంటే ఇంకా అడగండి అసలు అంట్లైనా తోముకుంటాను కానీ నేను బట్టలు తొగడం అంటే నా చిన్నప్పటి నుంచి నాకు కొంచెం రానే రాదు బట్టలు తొగడం అంటే నాకు ఇష్టం కష్టమైన పని అది ఇంకా అతను బాగు చేసి వెళ్ళాక ఫిఫ్టీన్ డేస్కి అమ్మాయి అని అనిపించి బట్టలన్నీ ఇంకా క్లియర్ చేయాలి ఎందుకంటే అప్పటికే మా తోటే కొన్ని 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 ఉతికిస్తున్నాను ఎందుకంటే మళ్ళీ పేర్చుకున్న అలా ఎక్కువ ఉంచుకున్నా మళ్ళీ కష్టం అయిపోతుందని ఫైనల్గా వాషింగ్ మిషన్ లీరయ్యాక ఏదో ప్రాణం లేచి వచ్చినట్టుగా అది లేకపోయేసరికి నాకు ఎంతో ఒంట్లో బాగోనట్టుగాను అంటే ఫీలింగ్స్ మనకు అన్నీ ఏదో పని చేయకపోయేసరికి నాకేమైనా లోడ్ అయిపోతుందేమో ఏమో టెన్షన్ టెన్షన్ తోటి అమ్మాయి అని అనిపించింది సో ఏదైనా అంటే మన ఎక్స్పీరియన్స్ మామూలుగా షేర్ చేసినప్పుడు ఇలా ఉంటుందా మీకు కూడా ఇలాగే అని అందులో షేర్ చేశాను సో ఇంక వాషింగ్ మిషన్ ఆన్ చేయగానే బట్టలన్నీ వేసి మెయిన్గా ఏంటంటే హైట్ ఎక్సెల్ లిక్విడ్ నేను అది వాడుతున్నాను మీ అందరికీ తెలుసు చాలామందికి నేను అది చూపించాను హైడ్ ఎక్సెల్ అదేంటంటే స్కూల్ యూనిఫామ్స్ కానీ మా వారి ఆఫీస్ షర్ట్స్ వీటికి కానీ చాలా మురికిపోయి చాలా క్లీన్గా కా నాకంటే కొంచెం ఫ్రెష్గా ఉతికినట్టు అనిపిస్తుంది సో అందుకని నేను ఇంతకుముందు కూడా ఇది షేర్ చేశాను తెప్పించుకున్నాను వాడుతున్నాను అని చెప్పని మీరు కూడా చూసారు ఆల్రెడీ అది కానీ అది ఏంటంటే పెద్దది బట్టి మనం ఏదైనా ఇలా వాషింగ్ మిషన్ వేసినప్పుడు కొంచెం ఎక్కువ లిక్విడ్ పడిపోతూ ఉంటుంది పెద్ద అంతా మనం క్యారీ చేయలేకపోతూ ఉంటాం కదా అందుకోసమని అంత పెద్దది మనం డైలీ యూస్కి కష్టం కాబట్టి ఒక చిన్న మనకి ఈ టట్రా ప్యాక్ బాటిల్స్ కానీ జ్యూసెస్ బాటిల్స్ అవి మన ఇంట్లో అందరి ఇంట్లోనే ఉంటూ ఉంటాయి సో అందులోకి ఏంటంటే కొంచెం ట్రాన్స్ఫర్ చేసుకుని మనం దాన్ని ఒక వీక్లీకి ఇంత ఈ బాటిల్ అయితే వీక్కి పడుతుంది మనకి లేకపోతే మంత్లీకి లేకపోతే ఫిఫ్టీన్ డేస్కి ఒక బాటిల్ సరిపోతుంది అని చెప్పని అందులో పోసుకుని రెగ్యులర్ పర్పస్ మనం యూస్ చేసుకుంటే మనకు అది ఫ్రీగా ఉంటుంది లేకపోతే ఇంత పెద్ద బాటిల్ పోసినప్పుడు ఎక్కువ పడిపోవచ్చు తక్కువ పడుతుంది మొయ్యడం కష్టంగా ఉంటుంది కంఫర్ట్గా ఉండదు జారిపోతుంది అని టెన్షన్ లేకుండా సో నాకైతే ఇది క్లీనింగ్ పర్పస్ బాగుంది సో ఇంకొక నేను ఒక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ చూసుకోకర్లేదు నాకు ఎటువంటి టెన్షన్ లేదు బట్టలు కూడా చాలా క్లీన్గా అవుతాయని చెప్పని ఇలా ఒక చిన్న జ్యూస్ బాటిల్లో నేను ఒక లిక్విడ్ నింపుకొని దీన్ని డైలీ పర్పస్కి యూస్ చేస్తున్నాను సో మొత్తానికి నా వాషింగ్ మిషన్ క్లియర్ అయ్యింది నా హెడ్ ఎక్సెల్ కూడా చక్కగా పనిచేస్తుంది ఇంకా అమ్మయ్య అని గాలి పీల్చుకుని రొటీన్లోకి పడ్డాను లేకపోతే నాకు ఒక రెండు రోజులు బట్టలు తిగేసరికి ఏంటో జ్వరం వచ్చినట్టు అయిపోయింది మొన్న నా మధ్యన కూడా మీకు వీడియో పెట్టలేకపోతున్నాను ఒంట్లో బాగాలేదని చెప్పాను కదా అప్పుడు చాలా బట్టలు నుంచినే జాడించి జాడించేసరికి బ్యాక్ పెయిన్ వచ్చి జ్వరం వచ్చినట్టుగా కూడా అయిపోయింది సో అందుకని మనకు వద్దు కొంచెం తప్ప అలవాటు తప్పిన పనులని మనకు దూరంగా ఉంచుకోవడం బెటర్ అని చెప్పని ఇంకా ఎక్కువ శ్రమ అయితే పెట్టుకోలేదు సో నేను మళ్ళీ మా స్త్రీకర్ణ హాస్టల్కి పంపించాను సరే పాపం వాడికి కూడా ఈరోజు నలతగా ఉండి ఇంట్లోనే ఉన్నాడు చెప్పాను కదా ఇంట్లో ఏ వస్తువైనా పని చేయకపోయినా మనకు తోచదు పిల్లలకి కానీ ఎవరికైనా ఇంట్లో బాగోపోయినా కూడా మనకు తోచదు సో మా స్టీకర్ కూడా కొంచెం బాడీ పెయిన్స్ అది ఉన్నాయని చెప్పని ఈరోజు పాపం ఫస్ట్ టైం కాలేజీ మానేడు అసలు అస్సలు మానాడు పాపం సర్లే వాడు కొంచెం మళ్ళీ హెల్తీగా హ్యాపీగా ఉండాలి హాస్టల్లో కదా ఉండేది అని చెప్పని రోజంతా రెస్ట్ తీసుకోమని ఇంకా వాడితోటే వాడు ఏదైనా కొంచెం తేడాగా ఉంటే కనుక అస్సలు వదలట నన్ను సో వాడితోటే అంతా సరిపోయింది మనం ఏది కొనుక్కున్న చిన్న చిన్నవైనా కూడా మీ అందరికీ షేర్ చేయాల్సిందే కదా ఇవి ఒక చిన్న చిన్న ట్రేలు గ్లాస్ ట్రేస్ నాకు అంటే చాలా బాగా నచ్చినట్టు అనిపించాయి వీటిని మల్టీపర్పస్ కింద ఎలా యూజ్ ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు స్వీట్స్ పెట్టుకోవచ్చు లేకపోతే మా అమ్మాయి ఐస్ క్రీమ్స్ చేస్తూ ఉండి పెట్టుకోవచ్చు పూజకి పువ్వులు కోసుకున్నప్పుడు రకరకాల పువ్వులు అని చెప్పని అలా పెట్టుకోవచ్చు అని చెప్పి అనిపించి ఆ రెండు తీసుకున్నాను మొన్న డిమాట్ల మధ్యన సో మొన్న మా పెళ్లి రోజునే బెంగళూరులో మా తమ్ముడు వాళ్ళది గృహప్రవేశం అని చెప్పాను కదా మా మరదలు మాకు కూడా పంపించింది అక్కడి నుంచి గ్లాస్ జార్స్ రెండును చిన్న తయ్యగారు మా శిరీష్ వదిన వాళ్ళకి ఇవ్వండి అని చెప్పని సో అంత ప్రేమగా తను పంపించింది సో నాకు చాలా బాగా నచ్చే గ్లాస్ జార్స్ చిన్న చిన్నవి పొడులు కానీ పచ్చలు కానీ పెట్టుకోవడానికి చాలా బాగుంటాయని చెప్పని అందుకని మన ఇంటికి ఏ కోస్తా వచ్చిన కూడా మీ అందరికీ చూపించేలా అవి సో బుజ్జి గ్లాస్ జార్స్ బాగున్నాయి కదా నాకు కూడా బాగా నచ్చాయి తను మా కోసం పంపించిందట పాప అంత ప్రేమగా అక్కడి నుంచి మా అమ్మగారేమో మొన్న వెళ్ళాం కదా అక్కడిని తీసుకోవచ్చు అనమాట సో మా నెక్స్ట్ అండ్ మా అమ్మగారు శృంగేరి శారదా మాత టెంపుల్కి అలాగే మురుడేశ్వర టెంపుల్కి అలా చాలా మొన్న వెళ్ళినప్పుడు గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు అవన్నీ చూసుకొని వచ్చారనమాట అక్కడ బంగారు విగ్రహం అంటే అమ్మవారిది శారదా మొత్తం అంతాను సో చాలా బాగుంది ఇవిడు కనుక రోజు మనం దండం పెట్టుకుని వెళ్తే చదువులు బాగా వస్తాయి ముఖ్యంగా పిల్లలకి అంటే జ్ఞానం పెంపొందుతుంది పిల్లలకి బుద్ధి బాగుంటుందని చెప్పని ఫోటో మా అక్క కోటి నాకోటి ఇచ్చారు మమ్మగారు అమ్మగారు రోజు ఉదయాన్నే స్కూల్కి వెళ్లే ముందు వాళ్ళకి దండం పెట్టుకోమని చెప్పని అలాగే అక్కడ అమ్మవారు పూజ చేసిన కుంకం కూడా తీసుకొచ్చారు రోజు చక్కగా పాపిడు పెట్టుకుంటే మంచిదని చెప్పని ఇంకొకటి ఏంటంటే అక్కడ ఇలా గోల్డ్ కలర్ ధూప్ స్టిక్స్ ఉంటాయట అసలు ప్యాకెట్ ఓపెన్ చేయకుండానే బయటకు తీసేసరికి విపరీతమైన వాసన ఎంత మంచి స్మెల్ అంటే అసలు మనం ఏదో బంగారు కణికలు ఉంటాయి చూసారా ఆ రకంగా ఉన్నాయి భలే అనిపించే నాకు ఇవి ఫ్రైడే ఫ్రైడే వెలిగిద్దాము అమ్మవారికి అని చెప్పని వీటిని ఒకటి దాచుకున్నాను ఇవి అన్నీ మా అమ్మగారు నాకు పంపించినవి నేను అటు వెళ్ళి విశేషాలన్నీ మీ అందరికీ షేర్ చేశాను ఇది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చి అనుకుంటున్నాను జనరల్ బ్లాగ్లో మండే కొంచెం రొటీన్గా కాకుండా కొంచెం ఇలా గడిచింది రేపు మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ పెడుతుంటే మిమ్మల్ని అందరినీ కలుస్తాను అంతవరకు బాయ్